సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. సూర్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భయాన్ల ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. ఇక ఏపీ ప్రభుత్వ న్యాయవాది తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 15 న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి విచారణకు సహకరించాలని సూర్యనారాయణను ఆదేశించింది. అనంతరం 2 సార్లు విచారణకు వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి